విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ గుమ్మ గ్రామంలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం స్కూల్ బిల్డింగ్ నిర్మించినప్పటికీ ఇప్పుడు శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు చెప్పారు. నమస్కారం సార్, నా పేరు చిట్టం మురళి అండి, జనసేన పార్టీ మండల నాయకుడిని. అనంతగిరి మండలము ఈరోజు గుమ్మ పంచాయతీ గుమ్మ హెడ్ క్వార్టర్లో రావడం జరిగింది. గుమ్మ గ్రామానికి వస్తే వచ్చినట్టయితే పాఠశాల చాలా ఇబ్బందిగా ఉంది, వర్షపు నీళ్ళు వస్తున్నాయి, పాఠశాల పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, లోక గ్రామస్తులు ఉన్నారు. చూడండి, మీరు ఒకళ్ళు చూసినట్టయితే పంచాయతీ బిల్డింగ్ లేదు, సచివాలయం బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, ఒక పాఠశాల ఉన్నా లేనట్టే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అండి. పాఠశాలని అధికారులు పట్టించుకొని స్పందించాలని కోరుతున్నామండి. సర్పంచ్ నమస్కారం సార్, గుమ్మ సర్పంచ్ సార్. అయితే ఇక్కడ పాఠశాల అనేది శిథిల వ్యవస్థకు వచ్చిందండి. ఈరోజు వరకు పిల్లలు కానీ టీచర్లు కానీ వచ్చినట్టు పిల్లలు ఆరు బయటే కూర్చుంటున్నారండి, టీచర్స్ కూడా ఆరు బయటే కూర్చుంటున్నారు సార్. సో పాఠశాల అనేది ఇక్కడ చూస్తున్నాం మనం, చాలా శిథిల వ్యవస్థకు వచ్చింది. మాకు తక్షణమే ఒక పాఠశాల మంజూరు చేయగలరని పిఓ గారికి కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కంపల్సరీగా మాకు పాఠశాల మంజూరు చేయాల్సిన కోరుచున్నాం. నా పేరు మాదల శ్రీరాములు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ గుమ్మ గ్రామంలో చూసినట్లయితే చుట్టూ బురద నీరుతో నిండున్న స్కూల్ బిల్డింగ్, కిటికీలు లేని స్కూల్ బిల్డింగ్, కిందన పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న స్కూల్ బిల్డింగ్, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా గానీ స్పందించడం లేదని గ్రామస్తులు ఇక్కడ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఒక పాఠశాల భవనం గానీ సచివాలయ బిల్డింగ్ గానీ అంగన్వాడీ బిల్డింగ్ గానీ ఏర్పాటు చేయాలి. ఇవి లేకుండా ఈ పంచాయతీ హెడ్ క్వార్టర్లో చాలా దారుణమైన పరిస్థితి. చదువులు చెప్పడానికి మాస్టర్లు వచ్చి కూర్చోవడానికి కానీ చదువులు చెప్పడానికి కానీ అరుబయటే, కనీసం ఒక ఆఫీస్ రూమ్ లేదు, రికార్డ్స్ పెట్టుకోవడానికి కూడా సరైన బిల్డింగ్ లేకపోవడం దారుణం. అదేవిధంగా స్కూల్ చూస్తే చుట్టుపక్కల నుంచి కిటికీలు లేవు, చుట్టూ బురద అడవిలో మారిపోయిన స్కూల్. వెంటనే ఐటీడీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ స్పందించి ఈ గుమ్మ గ్రామంలో నాడు నేడు స్కూల్ బిల్డింగ్ కానీ తర్వాత ఒక బిల్డింగ్ కానీ శాంక్షన్ చేసి ఇక్కడ పిల్లలు కూర్చొని చదువుకోవడానికి మంచి బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. లేకపోతే వర్షకాలం ముందున్న వర్షకాలంలో పిల్లలు బడికి రావడానికి కానీ కూర్చోవడానికి కానీ చిన్న జాగ కూడా లేదు. స్కూల్ బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది, కిందన స్కూల్ బిల్డింగ్ మొత్తం కారిపోతుంది. కనుక ఉపాధ్యాయులకి సరైన సౌకర్యాలు కల్పించాలి, అలాగే చదువుకున్న పిల్లలకి సరైన సౌకర్యాలు కూడా కల్పించాలి. అదేవిధంగా సచివాలయానికి కూడా సచివాలయం బిల్డింగ్ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షాన మా పార్టీ తరఫున అనంతగిరి మండల హెడ్ క్వార్టర్లో మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ధర్నాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.